రైడర్ ఇంకా నాతోటే ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల దగ్గర వాయిస్ తీసుకెళ్తాను, నేను పోటీ చేస్తాను. ఎందుకంటే నా జీవితం అనేది ప్రజలకి అంకితం చేయాలనేది ఆ కోరికతోటే నేను వచ్చాను రాజకీయంలో. ఈరోజు ఎవరు మోసం చేసినా భగవంతుడు అనేది మోసం చేయడానికి నమ్మకం నాకుంది, ప్రజలు మోసం చేయడానికి నమ్మకం నాకు. అమాయకులు ప్రజలకి మాయమాటలు చెప్పినా మాయమాటలు రారు. ఖచ్చితంగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పనిచేసి మీరు గుర్తిస్తారు, ఆ నమ్మకం నాకుంది. ఈరోజు రాత్రి పగలు కష్టపడి ఏ గ్రామాల్లో ఏ డెవలప్మెంట్ చేశాను, ఏ గ్రామాల్లో ఏం పని చేశాననేది నాకు తెలుసు. ఆ గ్రామాల్లో నేను ఆ వాయిస్ తీసుకెళ్తాను. మరి నా క్యాడర్ అయితే ఖచ్చితంగా మీతో ఉంటాము, మీరు పోటీలో ఉండాలని చెప్తున్నారు, ఖచ్చితంగా నేను ఉంటాను. పోటీలో మాత్రం ఉండడం ఖాయం, కానీ ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా నా క్యాడర్ని అడిగే నిర్ణయం తీసుకుంటాను. నమస్కారము. నా ప్రజలకి నా ఖానాపూర్ మీద నమ్మకంతో 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. కష్ట సుఖాల్లో నేను మీ తోడున్నాను, ముందు కూడా ఉండాలనుకుంటున్నాను. అంటే ఇంకా 50 రోజులు ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే. ఈ 50 రోజులు అయితే గ్రామాల్లో తిరిగి మిగిలిన పనులన్నీ చేపించుకుంటాను. 50 రోజుల తర్వాత ఆలోచిస్తాను ప్రజల తీర్పు. మరి నేను పనిచేసే తీర్పులో ప్రజలు ఏం చెప్తారనేది ఆలోచన తర్వాత ఉంటుంది. ఇప్పుడైతే నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. ఇంకా లాస్ట్ ఎండ్ వరకు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే రూలింగ్ గవర్నమెంట్. 50 రోజుల తర్వాత ఏమైనా ప్రణాళిక ఏమైనా ఉంటారా మేడం? ఇంకా నేను ఆలోచించలేదన్న దాని తర్వాత. కానీ నా జీవితం ప్రజలకే అంకితం అని ఆలోచనతోటే నేను అడుగుపెట్టాను. ఖచ్చితంగా నే నా లాస్ట్ ఊపిరి వరకు ప్రజలతోటే ఉంటాను, ఇదే ఖానాపూర్ గడ్డ మీద ఉంటాను. నా సావైనా బతుకైనా నాకు నా ప్రజలే దేవుడు. అమ్మ నాన్న ఏ రోజులో చనిపోయారు, అన్నదమ్ములు లేరు, ప్రజలే నా అన్నదమ్ములు అనుకున్నా, నా క్యాడరే నా అన్నదమ్ములు అనుకున్నా. అమ్మ నాన్న నా ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలే అనుకున్నా, సుఖమైన దుఃఖమైన వాళ్ళతోటే ఉన్నా, వాళ్ళతోటే ఉంటా, ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు ఆ ఆలోచన చేయలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల తీర్పుతో చేస్తాను.